దేశవ్యాప్తంగా 70 ఏళ్లకు పైబడిన ఈపీఎఫ్ పింఛన్దారులకు ఈపీఎఫ్ఓ షాక్ ఇచ్చింది. 2014 సెప్టెంబర్కు ముందు ఉద్యోగ విరమణ చేసి అధిక వేతనంపై అధిక పింఛన్ పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. సర్వీసులో ఉన్నప్పుడు అధిక వేతనంపై యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ ఆధారాలను అందజేయాలని సూచించింది. వారం రోజుల్లోగా ఆధారాలు సమర్పించుకుంటే ఇప్పటి వరకు చెల్లింపులు చేసిన అధిక పింఛన్ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2015 సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పింఛన్కు అర్హత పొందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50,000 మంది వరకు ఈ తరహా పింఛన్దారులు ఉంటారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.